సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం సౌందర్యహరి అసలు చదివితే ఏం జరుగుతుంది అసలు సౌందర్యహరిలో ఏముంది అనేటువంటిది ఒక ఎపిసోడ్ చేసుకున్నాం ఇంతకు ముందే సౌందర్యహరిలో ఉండేటువంటి వంద శ్లోకాలు నిత్య నిత్యదైన జీవితంలో జీవులందరికీ కూడా కావాల్సినటువంటి ఎన్నో రకాలైన కోరికలు తీర్చగలిగినటువంటి కల్పతరువు అలాగే మంత్ర సాధకులు ఎవరైతే అమ్మవారిని పొందాలి అని కోరుకుంటున్నారో వాంఛిస్తున్నారో ఆ సాధకులుగా అమ్మ మంత్రాన్ని విశేషమైనటువంటి అనుష్ఠాన స్వరూపంగా చేసేటువంటి వారందరికీ కూడా ఈ సౌందర్య లహరి ఎలాంటిది అంటే అమ్మవైపుకు తీసుకువెళ్ళేటువంటి అంటే త్వరితగతిన అన్ అమ్మవైపుకి ప్రతిదారి తీసుకువెళ్తుంది కానీ త్వరితగతిన అమ్మవారిని చేర్చేందుకు కావలసినటువంటి సామర్థ్యతను అలాగే మనోబలాన్ని ఆత్మచైతన్య స్థితిని కూడా అనుగ్రహించేటువంటి కల్పతరువు కనుక సౌందర్యహరి ఎవరైనా సరే జీవితంలో అసలు ఆ పుస్తకం మన దాకా రావడం ఆ శ్లోకాల్ని నోటితో ఒకసారి అనుకోవడం ఆ శ్లోకాల నుంచి వచ్చేటువంటి ఆ అర్థాన్ని కనీసం చెవులతో ఒకసారి వినడం సంకల్ప సిద్ధితో శుద్ధితో వాక్ శక్తితో వాక్ శుద్ధితో ఎవరైతే గురువులు మనకున్నారో అంటే ఎవరి ద్వారా అయితే ఈ సౌందర్య మనకు తెలుస్తుందో వారి పాదాలకు నమస్కరించినట్లుగా రోజు భావిస్తూ ఎవరైతే ఈ సౌందర్లహరి శ్లోకాలు చదువుకుంటారో నియమనిష్టలతో అటువంటి వారికి జీవితంలో అరే కష్టం ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్న తలెత్తదు అరే నేను ఈ పని చేయకుండా ఉండాల్సింది అనేటువంటి బాధ కలగదు అయ్యో ఇది చేసి ఉండాల్సిందేమో అనేటువంటి బాధ ఆ రిపెంట్ అవ్వడం అదే ఈ పని చేసి ఉండాల్సింది నేను ఇది నాకు చాలా లాభించేది అనేటువంటి ఒక ఇది కూడా ఎప్పటికీ కలగడానికి అవకాశం లేదు జీవితం సంపూర్ణంగా పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది ఆ శ్లోకాలు మరి ఎలాంటివి తెలుసుకోవడం అంటే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్క శ్లోకాన్ని ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్దాం మొట్టమొదటి శ్లోకంలో శివశక్త్యాయుక్తో ఎది భవతి శక్త ప్రభవితుం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వాధ్యాం హరిహర విరించాదిభిర ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్య ప్రభవతి అన్నారు శంకరాచార్యవారు ఇందులో అంతరార్థాన్ని జాతక కనుక పరిశీలించినట్లయితే శ్లోకాన్ని బాహ్యంగా చూస్తే ఏమర్థం అవుతుంది అంటే ఈ శ్లోకంలో శివుడు బ్రహ్మ అలాగే విష్ణుమూర్తి వీళ్ళ ముగ్గురికి కూడా శక్తి కలుగుతోంది ఆ శక్తి వల్ల వాళ్ళు సృష్టి స్థితి లయ అనేటువంటి మూడు కార్యక్రమాలు చేయగలుగుతున్నారు అంటే అమ్మ శక్తి నీవే నీవు లేకపోతే శివుడు కనీసం కదలడానికి కూడా అవకాశం లేదు అంతటి శక్తిని కూడా పొంది ఉండడు జడుగా ఉండిపోతూ ఉంటాడు ఉన్న చోట ఉండిపోతూ ఉంటాడు అలాగే శివుడే ఉన్నాడు అంటే బ్రహ్మ విష్ణువులు కూడా అలాగే ఉండిపోతారు అని బాహ్యంగా అర్థం కనబడుతోంది అంటే నీవే శక్తివి నీవు లేకపోతే సకల చరాచర జగత్తు కూడా నిలిచిపోతుంది ఆ సకల చరాచర జగత్తుకి కూడా ఆధారభూతమైనటువంటి వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కూడా అచేతనులుగా శక్తి విహీనులుగా ఉండిపోతారు అనేటువంటి అర్థం మనకు కనపడుతూ ఉంటుంది ఇంకాస్త తాత్వికమైనటువంటి దృష్టితో జాగ్రత్తగా ఆలోచిస్తే మీరిద్దరూ కలిస్తే ఎవరిద్దరూ ఇప్పుడు మనం చూడండి ఒక రాయిని ఎత్తాలి ఎత్తాలి అంటే నేను ఎత్తుతాను అంటాను నేను ఎత్తుతాను అంటే అర్థం ఏమిటి నాలో ఆ శక్తి ఉంది కనుక ఓ సిలిండర్ ఎత్తాలి ఓ ముప్పై కిలోలు ఇరవై తొమ్మిది కిలోలు ఒక సిలిండర్ ఎత్తాలి ఎత్తాలి అంటే అంత శక్తి నాకుంది నేను ఎత్తేసాను కదా నేను ఒకవేళ నాకు శక్తి లేదనుకోండి ఒక నాలుగైదు రోజులు బట్టి నాకు జ్వరంగా ఉంది ఆ జ్వరం తగ్గిన తర్వాత ఓపిక లేని స్థితిలో ఇప్పుడు సిలిండర్ ఎత్తాలి ఇప్పుడు నేనేమంటాను నాకు ఓపిక లేదు నాకు శక్తి లేదు అంటారు కదా కనుక ఏ శక్తి అయితే నాలోకి వచ్చిందో ఏ శక్తి అయితే నన్ను చైతన్యంగా ఉంచుతోందో ఏ శక్తి వలన నేను చేయగలిగినటువంటి పనులన్నీ కూడా సమర్థవంతంగా చేయగలుగుతున్నానో ఆ శక్తి అమ్మవారి స్వరూపంగా కనుక స్వీకరించినట్లయితే జీవులందరూ బ్రహ్మలే జీవులందరూ విష్ణువులే జీవులందరూ శివులే కనుక ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి కూడా లోపల వారిలో ఉండేటువంటి సృష్టి శక్తి సృష్టించగలిగేటువంటి శక్తి సృష్టిని నడిపించగలిగేటువంటి శక్తి ఆ నడుస్తున్నటువంటి సృష్టిని చేస్తున్నటువంటి శక్తి ఈ శక్తి రూపంలో అమ్మవారు వారి వారి లోపల చేతనాస్వరూపంగా ఉండడం వల్లనే వాళ్ళు ఆ పనులు చేయగలిగేటంత సామర్థ్యాన్ని పొంది ఉన్నారు అంతే తప్ప అమ్మవారు లేకపోతే వాళ్ళు శక్తిహీనులైపోతారు అని కాదు ఇద్దరు కలిస్తేనే ఈ శరీరము శక్తి లోపల ఉండేటువంటి ఆత్మ చైతన్యం ఇది కలిస్తేనే నేను అనేటువంటి అహంకారం వస్తుంది అహంకారమే సకలమైనటువంటి విషయాలకి కూడా మూలాధారంగా నిలుస్తూ ఉంటుంది కనుక నేను ఏదో చేస్తున్నాను ఇప్పుడు ఈ శ్లోకం చదువుతున్నాను ఈ విషయాన్ని చెబుతున్నాను వింటున్న వాళ్ళు ఏమనుకుంటారు నేను వింటున్నాను అనుకుంటున్నారు నేను చెబుతున్నా వినేవాళ్ళు వింటున్నా ఈ వినడము చెప్పడము అనేటువంటిదే శక్తిగా కనుక తీసుకోగలిగితే ఆ శక్తి లేకపోతే వినడము జరగదు చెప్పడము జరగదు కనుక జీవులందరం దేహాన్ని అవధరించి ఉన్నామే తప్ప మనం చేసేటువంటి ప్రతి పని వెనకాల కూడా శక్తి చైతన్యం పనిచేస్తుంది ఆ శక్తి చైతన్యమే పరమేశ్వరి ఆవిడే సౌందర్యలహర్లో శంకరాచార్య వారు నిర్వచించినటువంటి ఆదిపరాశక్తి లలితా త్రిపుర సుందరి అని చెప్పబడుతూ ఉంటుంది కనుక ఎవరైతే ఈ శక్తిని పొందదలుచుకున్నారో ఏంటోనండి ఇన్నిసార్లు ఎగ్జామ్ రాస్తున్నాడు మా వాడు ఐఏఎస్ రాస్తున్నాడు ఐపీఎస్ రాస్తున్నాడు లేక ఇంకా చేస్తున్నాడు లేకపోతే ఇంకా పెద్ద చదువుల కోసం ప్రయత్నిస్తున్నాడు లేకపోతే పొద్దున్న లేద్దాం అనుకుంటున్నాను లేవలేకపోతున్నాను అన్నం తగ్గిద్దాం అనుకుంటున్నాను తగ్గించలేకపోతున్నాను డైటింగ్ చేయాలి లేకపోతే హెల్త్ కాన్షియస్ రావాలి లేకపోతే వాకింగ్ చేయాలి లేకపోతే కొన్ని మంచి పనుల కోసం శ్రీకారం చూడదాం అనుకుంటున్నాను నాకున్న కొన్ని చెడు అలవాట్లు వదిలేయడం కోసం శ్రీకారం చూడదాం అనుకుంటున్నాను ఇలా ఒక్కొక్కళ్ళకి కొన్ని కొన్ని సంకల్పాలు ఉంటాయి ఆ సంకల్పాలు ధర్మ విరుద్ధము కానటువంటి సంకల్పాలుగా ఎప్పుడైతే ఉంటాయో ఆ ధర్మముతో కూడుకున్నటువంటి సంకల్పాలు ఎవరికైతే కలుగుతాయో అటువంటి సంకల్పాలన్నింటినీ కూడా సిద్ధింపజేయగలిగేటువంటి శక్తి అమ్మవారే కనుక ఈ శ్లోకం చదువుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే అమ్మవారి యొక్క సంపూర్ణ శక్తి మనలోకి వచ్చి అమ్మ అనుగ్రహంతో తలపెట్టినటువంటి సంకల్పించినటువంటి పనులు చేయగలిగేటంత సామర్థ్యత మనకి వస్తుంది కనుక ఆ సామర్థ్యం కోసం ఈ శ్లోకం చదువుకోవాలి మొట్టమొదటి శ్లోకం ఏమండి ఎన్నాళ్ళు ప్రయత్నం చేయాలి అని చెప్పారు ప్రతి వాళ్ళు వెంటనే అడిగేసేస్తారు ఎన్నాళ్ళు చేయాలండి ప్రయత్నం అంటే ఇన్నాళ్ళు అని కాదు కనీసం ఒక పన్నెండు రోజులు ఒక పన్నెండు రోజులు విధిగా తెల్లవారుజామున సూర్యోదయానికన్నా కూడా పూర్వమే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకుని చక్కగా ఎర్రనైనటువంటి పీఠాన్ని ఒకదాన్ని వేసుకుని అంటే ఎర్రగుడ్డ కానీ పీఠం మీకు ఉన్నటువంటి చాదర చదరం ఉన్నటువంటిది ఎర్ర రంగులో ఉన్నటువంటి దాన్ని ఒకదాన్ని వేసుకుని తూర్పు దిక్కుగా చూసి ముఖం పెట్టి కూర్చొని చక్కగా ఇన్నిసార్లు ఐదు మాలలు అంటే నూటెనిమిది ఇంటూ ఐదు మాలలు లేదా ఒక పది మాలలు ఎనిమిది ఇంటూ పది మాలలు మినిమంలో మినిమం కూర్చుని చేయగలిగితే అమ్మ ఎంతోసేపు పట్టదు గంట గంటన్నర సమయం పొద్దున పూట వెచ్చించగలిగితే చక్కగా ఈ శ్లోకాన్ని విధి ప్రకారంగా నియమానుసారంగా తెల్లవారుజామున లేచి ఎవరైతే ప్రయత్నపూర్వకంగా చదువుతారో అటువంటి వాళ్ళకి బాహ్యమైన ఆంతరంగికమైనటువంటి శక్తి చక్కగా శరీరంలోకి ప్రజలుతుంది దానివల్ల చేయగలిగేటువంటి సామర్థ్యముతో పాటు నేర్పు కూర్పు కూడా అమరుతాయి ఈ రెండింటి వల్ల మనకి జగత్తులో శత్రువులు తక్కువవుతూ ఉంటారు మన పనిని చూసి హర్షించేవాళ్ళు దానివల్ల లాభాన్ని పొందుతూ ఆనందించే వాళ్ళు ఎక్కువ అవుతారు పైగా ఒకళ్ళు ఆనందించడం ఒకళ్ళు హర్షించడం కాదు మనకు కూడా స్వాభావికంగా మనలో ఉండేటువంటి శక్తిని చైతన్యాన్ని అనుభవించడం వలన మన మీద మనకి నమ్మకం కలగడం ఆ మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మీద ఇంకా నమ్మకం ఇంకా గట్టిపడడం ఇంకా పూనిక కలగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కనుక అమ్మవారి పాదాలు పట్టుకునేటువంటి వారికి ముందు ఆ సంకల్ప సిద్ధే కావాలి ఆ సంకల్ప సిద్ధి కోసం ఎవరెవరికి ఎటువంటి సంకల్పాలు కలుగుతాయో అటువంటి సంకల్పాలన్నీ కూడా సిద్ధించడం కోసం ఈ సౌందర్యహరి శ్లోకాలను నిజంగా పట్టుకోగలిగితే ఇది చెప్తున్నాను కదా కల్పతరువు లాంటిది అనుకున్నది అనుకున్నట్లుగా సిద్ధింపజేయగలిగేటంత శక్తి కలిగినటువంటిది ఒక్కొక్క శ్లోకం ఇందులో ఎట్టి పరిస్థితుల్లో సందేహం లేదు అమ్మవారి పాదాలన్నీ పట్టుకున్న దానిగా ఇన్నేళ్ళ బట్టి అమ్మవారి యొక్క అనుష్ఠానం చేస్తున్నటువంటి దానిగా అమ్మవారిని గురించినటువంటి తత్వ విచారణ చేసేటువంటి ప్రయత్నం ఇంకా చేస్తున్నటువంటి దానిగా అందరికీ నమ్మకంతో చెప్పేటువంటి విషయం ఏంటంటే కష్టం ఉంది దుఃఖం ఉంది ఒకళ్ళతో చెప్పుకోకండి ఎవ్వరూ మన కష్టాలు తీర్చలేరు అమ్మ శ్లోకాన్ని పట్టుకోండి పట్టుకోవాలనేటువంటి సంకల్పం ఈ శ్లోకంతో మొదలెట్టండి సర్వదా జయం కలుగుతుంది సుఖం శాంతి మీ ఇంట సర్వదా నిలుస్తుంది ఈ నలభై పన్నెండు రోజుల పాటు నిత్యము కూడా ఐదు మాలలు కానీ పది మాలలు కానీ చేసుకుంటూ ఉండండి ఆ చేసుకునేటువంటి సమయంలో వడ మినపప్పుతో మనం చేసేటువంటి వడ అలాగే ఆవు నేతితో కలిపినటువంటి అన్నం ఈ రెండిట్లో ఏదైనా దాన్ని పన్నెండు రోజులు ఓ రోజుది ఓ రోజుది లేదు రెండు చేసి అమ్మవారికి పన్నెండు రోజులు నివేదనగా పెడుతూ ఉండండి దీనివల్ల అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి సకల సౌఖ్యాలు కూడా కలుగుతాయి కనుక ఈ శ్లోకం వల్ల అందరూ ఆనందాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం